డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ అంతే కదా. ఫస్ట్ తీసుకుందాం దీన్ని శేషం వై, దీని ఏమనుకుంటా వై అనుకు, లాగరిథమ్మా సైన్ ఆఫ్ కాస్ ఎక్స్ ఇలా అనుకోండి. లెట్ ఇలా రాసు, లెట్ వై ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆఫ్ కాస్ ఎక్స్. ఫస్ట్ మనం రాసేది ఏంటన్నా డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. అంటే ఇక్కడ ఎంత వస్తుంది, ఇక్కడ డి వై బై డిఎక్స్ వస్తుంది. డి బై డిఎక్స్ ఇది బ్రాకెట్ లో పెడతాను, లాగరిథమ్మా సైన్ కాస్ ఇట్లా రాసుకో. ఫస్ట్ డిఫరెన్షియేషన్ లో డి బై డిఎక్స్ సమ్ లాగ్ ఎక్స్ లాగా అనుకుంటుంది, ఇదంతా లాగ్ ఎక్స్, ఇప్పుడు ఇదంతా ఎక్స్ మనకి, కీప్ ఇన్ మైండ్ ఇదంతా మనకి ఎక్స్. ఈజ్ ఈక్వల్స్ మనకి ఎంత తెలుసు, వన్ బై ఎక్స్. అంటే ఇది ఇది సైన్ ఆఫ్ కాస్ ఎక్స్ అనేది ఏమవుతుంది, వన్ బై సైన్ ఆఫ్ కాస్ ఎక్స్ వస్తుంది. కానీ దీనికి అయిపోయిన తర్వాత మరి ఈ డిఫరెన్షియేషన్ దీనికి అప్లై చేయాలి. అంటే డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఆఫ్ కాస్ ఎక్స్ ఇట్లా ఇక్కడ చూడండి, డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఎక్స్ మనకు తెలుసు కాస్ ఎక్స్ ఏమంటారు. అంటే సైన్ కి ఏమొస్తుంది, కాస్ వస్తుంది. కానీ అందులో ఉన్నది ఇది మనకి ఎక్స్ లాంటి అనమాట. ఇక్కడ డి బై డిఎక్స్ ఆఫ్ సైన్ ఆఫ్ ఈ ఎక్స్ ప్లేస్ లో నాకు కాస్ ఎక్స్ ఉంది కనుక కట్టాబ్ది సైన్ అల్లా, ఈ సైన్ అల్లా కాస్ అయింది. ఈ ఎక్స్ ప్లేస్ లో ఏముంది, కాస్ ఉంది కనుక కాస్ ఎక్స్ వస్తుంది. చాలా ఇంపార్టెంట్. అంటే వన్ బై సైన్ ఆఫ్ కాస్ ఎక్స్ యాజ్ ఇట్ ఇస్ రాస్తాం. సైన్ కి చేస్తే సైన్ డెరివేటివ్ కాస్ రాసేసాను. ఇక్కడ ఈ ఎక్స్ ప్లస్ సైన్ కి కాస్ లాన్ ఏముందో అదే వస్తుంది మళ్ళీ. సైన్ ఎక్స్ అలా కాస్ ఎక్స్ అయింది, ఈ ఎక్స్ ప్లేస్ లో నా కాస్ ఎక్స్ ఉండటం వల్ల అది ఇక్కడ వచ్చింది. కానీ దీన్ని చేస్తే మళ్ళీ ఇందులో ఇందులోకి వెళ్ళాలి మరి డెరివేటివ్. అంటే మళ్ళీ ఏమొస్తుంది, డి బై డిఎక్స్ ఆఫ్ కాస్ ఎక్స్ వస్తుంది. మరి కాస్ డెరివేటివ్ మళ్ళీ ఇక్కడ రాసుకోవాలి, డి బై డిఎక్స్ ఆఫ్ కాస్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు మైనస్ సైన్ ఎక్స్, కీప్ ఇట్ మైండ్. కాస్ డెరివేటివ్ మైనస్ సైన్ ఎక్స్ అంటే దీని పేరు ఎంత రాసుకోవచ్చు మనం, మైనస్ సైన్ ఎక్స్ రాసుకోవచ్చు. సో మైనస్ సైన్ ఎక్స్ ముందు రాశాను, డివైడెడ్ బై సైన్ ఆఫ్ కాస్ ఎక్స్ రాస్తున్నాను, ఇంటూ కాస్ ఆఫ్ కాస్ ఎక్స్ రాశాను. సైన్ కి కాస్ సైన్ ఎక్స్ సైన్ రాసేసాను మైనస్, కానీ సైన్ ఆఫ్ కాస్ ఎక్స్ బై సారీ కాస్ ఆఫ్ సైన్ ఎక్స్ బై సైన్ ఆఫ్ కాస్ ఎక్స్ ఉంది కదా, దీని ఎలా రాస్తాను చూడండి. మైనస్ సైన్ ఎక్స్ యాజ్ ఇట్ ఇస్ రాసేసాను. ఇక్కడ చూ కాస్ ఆఫ్ కాస్ ఎక్స్ కాస్ ఆఫ్ కాస్ ఎక్స్ డివైడెడ్ బై సైన్ ఆఫ్ కాస్ ఎక్స్. నువ్వు కరెక్ట్ అప్లై చేసి సమ్ ఏ అనుకున్నావు అనుకో, ఇది కూడా ఏముంది కాసే బై సైన్ ఏ అంటే మళ్ళీ ఎలా రాయొచ్చు, కాసే బై సైన్ ఏ అంటే మళ్ళీ కాట్ ఏ రాయొచ్చు. అంటే దీనిని మైనస్ సైన్ ఎక్స్ ఇంటూ కాట్ ఏ, కానీ నా ఏ వేలు ఎంత అక్కడ కాస్ ఎక్స్ మైనస్ సైన్ ఎక్స్ ఇంటూ కాట్ ఆఫ్ కాస్ ఎక్స్ ఇది ఆన్సర్.